ఒక ఓటు ఆ ఓటే సీఎం కిరణ్ రాజకీయానికి పునాది వేసింది. ఆ ఒక్క ఓటే కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం సీటు దాకా తీసుకొచ్చింది. ఆ ఒక్క ఓటే ఇప్పుడు సీఎం కు కనబడకుండా పోయింది. ఆ ఒక్కడి మొర సీఎం చెవికి వినపడకుండా పోయింది. ఆ ఒక్కడి కష్టం సీఎం హృదయాన్ని కరిగించలేకపోయింది. ఆ ఒక్కడి మనసు విరిగిపోయింది. ఈ స్నేహితుడిన నేను గెలిపించింది అని బాధపడుతున్నాడు. నేను నిజమైన ప్రేమ నిన్నే వెళ్ళిపోయింది, నన్ను విడిచి వర్తమానం వగిచేలా రేపటి ప్రవాసంలోకి అన్నట్టు, నిజమైన స్నేహం నిన్నే వెళ్ళిపోయింది, నన్ను విడిచి వర్తమానం వగిచేలా రేపటి ప్రవాసంలోకి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఒకటి, ఆ రోజు నాకు బాగా గుర్తు, రాత్రంతా చాలా మేలుకతో ఉండడం, అవి విరాయడం, మా వాళ్ళు అప్పుడు ఎప్పటికప్పుడు మా దగ్గరికి వస్తూ ఉండడం, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంకా కొంతమంది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ కొంతమంది పని చేస్తుండే వాళ్ళు, వాళ్ళంతా మాతోనే ఉండడం. కిరణ్ రాజకీయ కెరీర్ కు ఈ అంధుడు పునాదిరాయి. నిజాం కాలేజీలో క్లాస్మేట్, కళ్ళు లేకపోయినా మేధస్సు ఉంది, కళ్ళు లేకపోయినా మిత్రుడి కోసం తిరిగాడు, స్లోగన్స్ తయారు చేసి మిత్రులతో పలికించాడు, మిత్రుడి గెలుపు కోసం కష్టమైన గోడ రాతలు రాశాడు, హ్యాబిట్స్ అందుల హాస్టల్ కు తీసుకెళ్లి క్యాంపెయిన్ చేయించాడు. కేవలం 9 ఓట్లతో కిరణ్ ఆ విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలిచారు. ఆ అంధుల ఓట్లే కిరణ్ కు గెలుపునిచ్చాయి. స్నేహితుడి గెలుపును చూడలేకపోయినా ఆ ఆనందాన్ని ఆస్వాదించాడు. కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారు, ఈ గుడ్డివాడు గర్వించాడు. అలాంటి అంధుడికి కష్టమొచ్చింది, మిత్రుడికి మొరపెట్టుకున్నాడు, అయినా ఫలితం లేదు. ప్రత్యేకంగా ఒక, నేను కాలేజీలో ఉన్నప్పుడు నిజాం కాలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ నిలబడ్డాను, దానికేం తప్పట్లు అక్కర్లేదులే. ప్రెసిడెంట్ ఎలక్షన్లో బ్లైండ్ హాస్టల్లో 9 స్టూడెంట్స్ నిజాం కాలేజీలో చదువుకుంటున్నారు, వారిని ఓటు అడగాలి అని 8 రాత్రికి పోయాం. గంగారావు కిరణ్ స్నేహితుడు, వికలాంగుల కార్పొరేషన్లో చిన్న ఉద్యోగం చేస్తున్నారు. ఈ కార్పొరేషన్లోని అవయవ తయారీ కేంద్రంలోనే ఆయన ఉద్యోగి, పేరుకే ప్రభుత్వోద్యోగం, జీతం మాత్రం కనీస వేతన స్థాయిలో కూడా లేదు. 5000 ఏళ్ల తరబడి కొలువులు చేస్తున్నారు. 689 ఉద్యోగులతో మొదలైన ఈ శాఖ వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందించింది. నిర్వహణ కష్టమవుతుందని 407 ఉద్యోగుల్ని ప్రభుత్వం తీసేసింది. దీంతో వీరంతా కోర్టుకెళ్లారు. కోర్టు వీరిపక్షాన నిలిచింది. అప్పటినుంచి ప్రభుత్వం పొమ్మనకుండా పొగపెట్టింది, జీతాలు పెంచకుండా వారిని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో చాలా మంది ఉద్యోగాలు వదిలేశారు. చివరికి వైద్యం కూడా చేయించుకోలేని పరిస్థితిలో కొంతమంది చనిపోతున్నారు. తన స్నేహితుడు సీఎం అవడంతో తమ కష్టాలు గట్టెక్కుతాయని గంగారాం ఆశపడ్డాడు. తమకు రావాల్సిన 3 పీఆర్సీల కోసం సీఎం ను కలిశాడు. కార్పొరేషన్ దుస్థితిని, ఈ ఉద్యోగాలు ఇలా మాకు అన్యాయం జరిగింది సార్, మీరు వచ్చారు, మీరు మాకు ఏదైనా చెయ్యాలని అంటే వెంటనే వారు స్పందించి అప్పటి సెక్రటరీ గారు, అప్పటి సెక్రటరీస్కు వాళ్ళకి పిలిచి ఏమిటి వీళ్ళది తొందరగా పరిష్కరించండి అని చెప్పారు. ఇప్పటికి 3 అయ్యింది, ఫైలు పోయింది ఆయన దగ్గరికి. ఫైలు మీద 2 సైన్ చేశాడు. వికలాంగుల ఫైల్ అంటే మరి వీళ్ళు ఏం పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇంతవరకు డబ్బులు మేము తీసుకోలేదు. పదే పదే ఆఫీసర్లు చుట్టూ తిరుగుతున్నాను, పదే పదే నేను తిరగని రోజంటూ లేదు. గంగారాం ఆశ అడియాసైంది. మొదటిసారి కిరణ్ తప్పనిసరిగా చేసి పెడతానన్నారు. మరో 2 ఫైల్పై సంతకాలు కూడా చేశారు. ఇప్పటికే 3 కానీ వీరికి జీతాలు పెరిగింది లేదు, కష్టాలు తీరింది లేదు. స్నేహితుడు రాజకీయాల్లోకి వెళ్తే ప్రజాసేవ చేస్తాడని నమ్మి సాయం అందించిన గంగారాం స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో షాక్ తిన్నాడు. వికలాంగులు అతి భయంకరమైన చావులు దొస్తున్నారు. నిన్న మొన్ననే వీరన్న అనేవాడు చచ్చిపోయాడు. నన్ను ఆవేశంతో, బాధతో, దుఃఖంతో నాలో, ఎందుకంటే నేను కిరణ్ గారి మీద ఇంత గట్టిగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఒక స్నేహితునిగా ఉండి ఇంతమంది 1 30 చచ్చిపోయిన వీరి ఆకలి బాధలను చూడాలి. ఈ దేశమంతా, ఈ రాష్ట్రమంతా ఆయన ఎవరికి పడితే వాళ్లకు నేను సహాయం చేస్తున్నానని చెప్తూ అందరికి కూడా నేను అండగా ఉన్నానని చెప్తున్నా ముఖ్యమంత్రి. వికలాంగుల చావులను చూడట్లేదని నేను బాధపడుతూ ఆయన్ని నేను అడుగుతున్నాను. స్నేహితుడి అండతో రాజకీయ తొలి మెట్టు ఎక్కిన కిరణ్ కుమార్ రెడ్డి తొలి గెలుపునందించిన మిత్రుడి సమస్యను, 100 ఉద్యోగుల ఇబ్బందుల్ని పట్టించుకోకపోవడం దారుణమని ఇతర ఉద్యోగులు మండిపడుతున్నారు. కిరణ్ తన స్నేహితుల్ని మోసం చేసినట్లేనని వారు విరుచుకుపడుతున్నారు. యువకిరణమైన ఓ ముఖ్యమంత్రి మా మొరాల కించుమని
మరి వికలాంగులకు కూడా ఆశాకిరణం కావాలని కోరుతున్నాను. రేపే వీళ్ళ ఆకలి బాధలు తీర్చినప్పుడే నిన్ను ఆశాకిరణంగా మేము అభిమానిస్తామని ఒక స్నేహితునిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.